బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ అందుకొని సక్సెస్ జోన్లో ఉన్నారు. అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నారు. దీంతో బాలయ్య ఊపు మామూలుగా లేదు. ఆ జోరులోనే ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎన్బికే 109 పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. వాల్తేరు విలయ తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావటం, హ్యాట్రిక్ హిట్ లో ఉన్న బాలయ్య చేస్తున్న మూవీ కావటంతో దీనిపై ప్రారంభం నుంచే అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు బాబీ చాలా సైలెంట్ గా మూవీని తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుందనే విషయం కూడా బయటకు రాకుండా మేనేజ్ చేయడం విశేషం. ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. బాలయ్య గాని, దర్శకుడు గాని, ఇతర యూనిట్ గాని ఈ మూవీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అంత సస్పెన్స్ తో సాగుతుంది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ఆల్రెడీ సగానికి పైగా షూటింగ్ పూర్తయిందట. అంతేకాదు, ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలోనూ ఓ అప్డేట్ వినిపిస్తుంది. దీన్ని సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట మేకర్స్. మొదట దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ అంతకంటే ముందే షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో రిలీజ్ ని ముందుగానే చేయాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సమ్మర్ లో అంటే మేలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. త్రిష పేరు తెరపైకి వచ్చింది, కానీ ఇప్పుడు ప్రియమణి పేరు వినిపిస్తుంది. ప్రియమణి ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక ఈ మూవీని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది. డ్రామా ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తున్నారట. అలాగే యాక్షన్ సీన్లకి కూడా కొదవలేదని సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తాడనేది బయటకు రాలేదు. టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. తాజాగా షూటింగ్ సెట్ నుంచి బాలయ్య లుక్ బయటకు వచ్చేస్తుంది. ఇందులో యంగా కనిపిస్తున్నాడు బాలయ్య. అంతేకాదు, స్టైలిష్ గా కూడా కనిపిస్తున్నారు. యంగ్ అండ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నారు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించారు బాలయ్య. స్టైలిష్ గ్లాస్ ని షర్ట్ కి వేలాడదీశారు. తలపై టోపీ పెట్టాడు. ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఆయన లుక్ ఉండటం విశేషం. అయితే ఇందులో బాలయ్య చాలా యంగా కనిపిస్తుండటం కూడా విశేషం. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మరో సీనియర్ హీరో కూడా కనిపించబోతున్నారని టాక్. మరి ఎవరు ఆ హీరో? సీనియర్ హీరో రాజశేఖర్ అట. రాజశేఖర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. బాలయ్య ఎలాగూ యాక్షన్ కాబట్టి రాజశేఖర్ చేత ఫుల్ కామెడీ చేయించాలని డైరెక్టర్ బాబీ ప్లాన్ చేశారట. రాజశేఖర్ లో గొప్ప కామెడీ టైమింగ్ ఏమీ ఉండదు. మరి ఏ కామెడీ టైమింగ్ లేని రాజశేఖర్ చేత ఎలాంటి కామెడీని పొట్టిస్తారో చూడాలి. డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది. అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్టైనర్ గా కాకుండా సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. బాలయ్య గారిని కొత్త తరహాలు చూపించబోతున్నాము. వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ బాబీ బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలు సినిమా అంటే ఆ సినిమాపై భారీ అంచనాలే ఉంటాయి. ఏదేమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగులతో వరుస విజయాలను అందుకుంటున్న డైరెక్టర్ బాబీకి ఫుల్ డిమాండ్ ఉంది. మరోపక్క భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య బాబు కలెక్షన్స్ సునామీ చూపించాడు. మొత్తానికి భగవంత్ కేసరి ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.